శుభం వ్యాత్ శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశికి ద్వితీయ స్థానంలో కేతు యొక్క ప్రభావము, అదేవిధంగా షష్ఠ స్థానంలో కుజుడు ప్లస్ శుక్రుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. సప్తమంలో రవి శని యొక్క ప్రభావం కనబడుతుంది. అష్టమంలో రాహు, భాగ్యంలో బృహస్పతి యొక్క అనుగ్రహం కనిపిస్తుంది. బృహస్పతి అనుగ్రహం అయితే భాగ్యంలో ఉంది కాబట్టి శుభవార్తలు, శుభకార్యాలు చేయడానికి మంచి స్థితిగతులు బాగుంటాయి. అది కాకుండా వివాహం జరుగుతుంది, గృహప్రవేశము, శంకుస్థాపన, ఉపనయన సంస్కారాలు, ఇటువంటి రకరకాలుగా శుభకార్యాలన్నిటికీ అనుకూలమైన వాతావరణం ఈ 15 రోజుల్లోని కనబడదని చెప్పడానికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు కొంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఇండైరెక్ట్ బెనిఫిట్స్ కొంత వస్తాయి, లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా మనం చేసే ప్రతి పనిలోనే ఒక ప్రాఫిట్ అనేది కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా ఉద్యోగస్తులు సైడ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పగలుగుతాం. అలాగే వ్యాపారస్తులు దగ్గరికి వచ్చినప్పుడు వ్యాపారం పెట్టిన పెట్టుబడికి దానికి ఆల్మోస్ట్ 20-30% ఇంక్రిమెంట్స్ లాగా హైక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మంచి లాభదాయకంగా ఉంటుంది, ఏమాత్రం భయపడక్కర్లేదు. అలాగే శుభవార్తలు కూడా వింటారు, దూర ప్రయాణాల్లో మంచి లాభదాయకంగా ఉంటుంది. ప్రతి అడుగులోనే 1 రూపాయి లాభంలోనే తప్ప నష్టపోయే అవకాశం అయితే ఈ 15 రోజులు సింహరాశి వరకు అసలు ఏమాత్రం కనిపిస్తుంది చెప్పచ్చు. ఇంకొక విషయానికి వచ్చినప్పుడు ట్రేడింగ్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం కూడా అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న విద్యార్థులకు అనుకూలంగా కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది చెప్పచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా కనబడుతున్నాయి. లక్కీ నెంబర్ దగ్గర వచ్చినప్పుడు నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తుంది. ట్రేడింగ్ చేసుకునేటప్పుడే పూర్తిగా చూసిన పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, వాటర్ రిలేటెడ్, ఫుడ్ గ్రెయిన్స్, తర్వాత పవర్ ప్లాంట్స్, వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. అలాగే మనం తీసుకున్నప్పుడు మంత్రము సాధనకు వచ్చినప్పుడు ఏంటంటే షష్ఠస్థానంలో ఉన్న కుజుడు, సప్తంలో ఉన్న రవిశనులు, అష్టంలో ఉన్న రాహు, ఈ మూడు రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రవి శనులు అయితే ఉండే వైవాహిక జీవనాన్ని ఇబ్బంది పెడితే, అష్టమ స్థానంలో రాహు ఒక ఆరోగ్యం వాటి మీద ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మేధాదక్షిణ బట్టి మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే కొంతవరకు ఊరటగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే అభిషేకం దగ్గరికి వచ్చినప్పుడు శివునికి అభిషేకం చేసి తీర్థం చేసుకుంటే ఆరోగ్యము, ఐశ్వర్యము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇవన్నీ సఖ్యతగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ఇక రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ నూతన పదవుల కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొత్త ఇండస్ట్రీలో కొంత ఫిలిం స్టార్ట్ చేయడానికి కావాల్సిన శ్రీకారం అది చుట్టుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే సినిమా యాక్టర్స్ తీసుకోండి, యాక్ట్రెసెస్ తీసుకోండి, వాడినప్పటికీ చిన్న అవకాశం అయినా సరే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. గురుబలం ఉంది కాబట్టి ఆ చిన్న అవకాశం ద్వారా లోపలికి వెళ్తారు. పెద్ద పెద్ద అవకాశాలు ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటారంటే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు. శ్రీ నిలయం 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్. 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.